సికింద్రాబాద్ ఘటనలో 11 మంది సజీవ దహనం గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అగ్ని ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు గోదాంకి అనుమతి లేదని నిర్ధారణ పన్నులు వసూళ్ళ కోసం సినిమా హాళ్ళు కాలేజీకు సీల్ నందిగామ మున్సిపాలిటీలో అధికారుల ఆతి అన్న క్యాంటీన్ కూల్చివేతపై నిరసనలో కడపలో టీడీపీ ఆందోళన కాళేశ్వరంపై విపక్షాల దుష్ప్రచారం కాంగ్రెస్ విమర్శలకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చిన టిఆర్ఎస్ నేతలు హైదరాబాద్ లో అక్రమ కట్టడాల కూల్చివేతలు గిరిజన రిజర్వేషన్లపై టిఆర్ఎస్ ఎంపీల నిరసన కేంద్ర మంత్రి సమాధానంపై ఆగ్రహం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వద్దు ప్రధాని పునరాలోచన చేయాలని టీడీపీ డిమాండ్ హైదరాబాద్ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ముట్టడికి ప్రయత్నించిన టిఆర్ఎస్ నేతలు హైదరాబాద్ బాలానగర్ లో అగ్ని ప్రమాదం భయంతో పరుగులు తీసిన కార్మికులు నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్ మహిళ మృతి రవలకొండపై వైసీపీ మైనింగ్ మాఫియా నిరసనగా విశ్వ బ్రాహ్మణ సంఘాల ర్యాలీ బోధన అల్లర్ల కేసులో కీలక మలుపు నిందితులపై మత విద్వేషాలు రెచ్చగొట్టారని కేసు ప్రజా ప్రస్థానం పాదయాత్రలో తేనెటీగల దాడి క్షేమంగా బయటపడ్డ శర్మిల దేశంలో పెట్రోల్ రేట్ల పెంపుపై విపక్ష ఎంపీల నిరసన పేదల్ని దోచుకోవడం ఆపాలని నినాదాలు దమ్ముంటే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు పెట్టండి బీజేపీ ఆప్కి భయపడుతోందన్న కేజ్రీవాల్ హీరో మోటో కార్ప్ పై ఐటీ దాడులు సీఈఓ ఇంట్లో సోదాలు అదుపులోకి వచ్చిన కరోనా మహమ్మారి ఈ నెలాఖరు నుంచి కోవిడ్ నిబంధనలు ఎత్తివేత దేశంలో సరికొత్త స్థాయికి భారత ఎగుమతులు 400 బిలియన్ డాలర్లకు చేరడంపై మోదీ హర్షం శిథిల నగరంగా మారిన మెరియోపోల్ సిటీ వ్యూహాత్మకంగా దాడులు చేస్తున్న రష్యా